ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. ప్రతి నెల కృష్ణపక్షంలో అమావాస్య ముందు వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మాత్రమే మహాశివరాత్రి అంటారు. సృష్టి స్థితి లయకారకుడైన శివుడికి ప్రతి శివాలయాలలో విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపమున అవతరించిన పర్వదినం మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ముఖ్యంగా రెండు విధులు నిర్వహిస్తారు. ఒకటి ఉపవాసం, రెండు జాగరణ. ఈ రెండిటిలోనూ శివపూజ అంతర్లీనంగా ఉంటుంది. ఇంద్రియాలను మనస్సును సమాయత్తం చేయడానికి చేసే ప్రక్రియకు ఉపవాసం అని పేరు. రజోగుణ తమోగుణ సంబంధం లేని ఆహారమును పరిమితంగా తీసుకోవాలి. శివరాత్రి రోజు ఉపవాసం చేయటం వల్ల అన్ని పనులు నెరవేరుతాయి, పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి. ఉపవాసం అనగా ఉప అనగా సమీపమున, వాసం అనగా నివసించడం ఉండటం, భగవంతునికి సమీపమున ఉండటమే ఉపవాసం. జాగరణ మాటకు అర్థం తమోగుణముకు వశం కాకుండా ఉండుట, అంటే నిద్రపోకుండా ఉండుట. కేవలం నిద్రపోకుండా ఉండడం కోసం శాస్త్ర సమ్మతం కాని చర్యలు చేయడం జాగరణ కాదు. ప్రపంచం మొత్తం నిద్రావస్థలో ఉండే సమయంలో ఆత్మవిచారణ చేస్తూ అంతర్ముఖత్వంలో ఉండి భగవత్ సేవలో భక్తిభావంతో ఉండటాన్నే జాగరణ అంటారు. శివుడు అభిషేక ప్రియుడు. పంచామృతాభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మహాపర్వదినం అయిన మహాశివరాత్రి రోజు పంచామృతాభిషేకం చేయటం వల్ల జన్మ ధన్యమవుతుంది. రుద్రాభిషేకం చేయటం వల్ల జన్మరాహిత్యం కలుగుతుంది. మారేడు దళాలతో శివుడిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. మహాశివరాత్రి నాడు చేసే ఉపాసన కొన్ని కోట్ల జన్మలకు సరిపడేటటువంటి అనుగ్రహాన్ని శివుడు విదజల్లేటటువంటి కాలం. ఉపాసనలో మహాశివరాత్రి కాలం పరిపూర్ణమైన శివానుగ్రహం పొందేటటువంటి కాలం. కావున జన్మకి ఒక శివరాత్రి అన్నట్లు పుణ్యం సంపాదించడానికి పరిపుష్టి కాలం శివరాత్రి. జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులని ఆరాధించి పరమశివానుగ్రహం పొందాలని ఆశిస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.